వెల్కమ్ టు బాను కిచెన్. వర్షాకాలం వచ్చిందంటే చాలండి, ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అందులో పుడుగులండి. మనం బయటికి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్న బండిపై అమ్ముతుంటారు కదా ఆ పుడుగులను, ఈ టైంలో తినలేం కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా అదే టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో మైదా పిండిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మజ్జిగని తీసుకోవాలి. మజ్జిగ మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు అవసరం ఉండదండి, మనం మజ్జిగ చేసుకున్నాం కదా ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు మజ్జిగ పర్ఫెక్ట్గా సరిపోతుంది, వాటర్ అనేది అస్సలు యూజ్ కాదు ఇంకా ఇందులో. ఇలా పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పునుగులు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఇందులో చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక నేను తక్కువ వేస్తున్నానండి, ఒకేసారి ఎక్కువగా వేసి కలపకండి ఉప్పును. ఫస్ట్ వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకోండి, మళ్ళీ తక్కువగా అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. పిండిని ఎంత బాగా కలిపితే మనకు పునుగులు అంత బాగా వస్తాయండి. పిండి బాగా పులవాలి కాబట్టి చాలాసేపు కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని కాసేపు కలుపుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో, అలా ఒక 1 మినిట్ వరకు అలా కలుపుకోండి. ఇలా కలపడం వలన పిండి అనేది బాగా పులిసి పునుగులు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదండి, మూత తీసేసి చూడండి పిండి ఎలా పులిసిందో. ఇలా ఒకసారి గరిటెతో పిండినంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వేడివేడి నూనెను వేసుకోవాలండి. ఇది అస్సలు స్కిప్ చేయకండి. ఇలా నూనెను వేసుకున్న తర్వాత కలుపుకోండి, పచ్చి నూనె వేయకండి. బాగా మరుగుతున్న నూనె ఉంటుంది కదా, ఆ వేడివేడి నూనెనే 2 స్పూన్స్ తీసుకొని వేసుకోండి. మనం ఎలాగో డీప్ ఫ్రైకి ఆయిల్ పెడతాం కదా, ఆ ఆయిల్ నుంచే 2 స్పూన్స్ తీసి వేసేయండి. స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పునుగుల్ని వేసుకోవాలండి. మనం పునుగుల్ని వేసేటప్పుడు ఆయిల్కి మన చేతికి కొద్దిగా గ్యాప్ ఉండాలండి, ఎక్కువగా ఉండకూడదు. మరీ పైనుంచి వేస్తే మనకు రౌండ్ షేప్ రాదండి, పునుగుల షేపు చిట్టి చిట్టి పునుగులు అనేవి రావు. చూడండి ఇలాంటి షేప్ రావాలి అంటే నేను ఎలా వేస్తున్నానో చూడండి, కిందికి పెట్టి ఇలా తిప్పుతూ వేయండి. తిప్పుతూ వేస్తే మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించారంటే తొందరగా మాడిపోతుందండి, పై పైన మాడిపోతుంది, లోపల అస్సలు ఉడకదు, పచ్చి పచ్చిగానే ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా
వేయించుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చెప్పాను కదండి వేయించేటప్పుడు నూనెకి మన చేతికి ఎక్కువ గ్యాప్ ఉండకుండా తిప్పుకుంటూ వేయించుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే పునుగులు రెడీ. ఈ పునుగులు చట్నీలోకైనా, పల్లి చట్నీలోకైనా, అల్లం చట్నీలోకి, టమాటా చట్నీలోకి సూపర్గా ఉంటాయండి. పిల్లలు కూడా ఇంకా కావాలి అంటారు, అంత బాగున్నాయండి టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.